నమస్తే, వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అన్నం తిన్నాక నీరు త్రాగాలంటే ఆ పాఠశాల విద్యార్థులకు చేతి పంపు నీళ్లే శరణ్యం. సుమారు 43 కుటుంబాలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రేషన్ పంపిణీని ప్రారంభించిన సీఎం జగన్. ప్రభుత్వ పాఠశాలలో ఉండే అన్ని వసతులు బాగుంటే అందులో చేరి చదువుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించి, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుటకు నాడు నేడు కింద పాఠశాలలకు ఎన్ని నిధులు అవసరమో అన్ని నిధులను విడుదల చేస్తుంటే, నంద్యాల జిల్లా డోన్పట్నంలోని మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో 84 మంది పిల్లలు చదువుతున్నారు. వీరు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగాలంటే వారికి చేతితో బోరు కొట్టుకుని నీళ్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ త్రాగునీరు సమస్య గురించి అక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయురాలు అడుగ్గా ఆమె చెప్పే జవాబుకు పొంతన లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో ఇంత జరుగుతున్నా పై అధికారులు ఎవరూ చర్యలు తీసుకోకపోవడం ఒక ప్రశ్నగా మిగిలింది. బుధవారం మధ్యాహ్నం భోజనంలో పిల్లలకు అన్నంతో పాటు గుడ్డు కూడా ఇవ్వాల్సి ఉండగా అన్నం కర్రీ చిక్కీతో వడ్డించారు. ఈ విషయాలపై విలేకరులు అక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులను అడగా, గుడ్డు సరఫరా చేసే ఏజెన్సీ వారికి మెసేజ్ పెట్టి వారు సరైన టైంకి గుడ్లను అందించలేదని, రేపు ఇచ్చే భోజనంలో గుడ్లను అందిస్తామని వారు చెప్పుకొచ్చారు. ఇదే కాక ఆ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి పిల్లలకు వంటగది లేకపోవడంతో పక్కన ఉన్న పాఠశాలలో భోజనం చేయడానికి పిల్లలు అక్కడికి నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా పై అధికారులు తక్షణం స్పందించి అక్కడ నెలకొన్న నీటి సమస్యను పరిష్కారం చూపి బాధ్యత చేపట్టాలని తెలిపారు. గుడ్ ఏమి గుడ్ ఎప్పుడు అయిపోయినాయి? బాగుంది అన్న? బాగుందే? ఏ అన్న బాగుందే? గుడ్ ఏమి ఇయ్యాలా? అవును మేడం, పిల్లలు ఇప్పుడు టెన్త్ ఎంత మంది ఉన్నారు మేడం? మీ స్కూల్లో 88లో కుళాయి. అవును మేడం, కుళాయి సౌకర్యం ఉంది మేడం. కల్పి కుళాయి సౌకర్యం ఎందుకు కల్పించలేదు? అక్కడ ఉంది టాయిలెట్ లో పెట్టుకున్నాం, వంట లేదు కాబట్టి చెప్పి మళ్ళీ అడిగిన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన తీసుకోవాలండి. అంటే పిల్లలు బోర్ నీళ్ళు తాగుతున్నారు నాలుగు అంటే మీరు సొంత డబ్బులతో తెప్పిస్తున్నారు, కానీ మీ విద్యా సంబంధించి ఎవరు అధికారం అంటే స్పందించలేదు. రెండవ వార్డులో ఉప రవాణా కార్యాలయం వద్ద కాలువగట్టుపై నివసిస్తున్న సుమారు 43 కుటుంబాలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు జగనన్న ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. రెండో వార్డులో కాలువగట్టుపై నివసించిన పేదలకు పండూరులో కేటాయించిన స్థలాల్లో సత్వరమే ఇళ్ల నిర్మాణాలు చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు యాళ్ల సుబ్బారావు, నులుకుర్తి రామకృష్ణ, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వెల్ఫేర్ నగర ఆఫీసర్ కృష్ణమోహన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వడ్డి మణికుమార్, పాటి సూరిబాబు, వాసిరెడ్డి సూరిబాబు, సురేష్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
గౌరవ శాసనసభ్యులు కన్నబాబు గారికి నమస్కారాలు అదే విధంగా ఇక్కడ విచ్చేసిన నాయకులకి అలాగే అధికారులకి అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజు మీకు వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వాలి అనేది మన గౌరవ శాసనసభ్యుల వారి యొక్క కోరిక సో దానికి అనుగుణంగానే ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను అనుసరించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి పట్ట ఇవ్వాలి పట్ట ఇస్తే గానీ కదవడానికి వీల్లేదని కమిషనర్ గారికి ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఈ రోజు ఇంకా అంటే మీకు ఆల్రెడీ పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఆ పట్టాలు మామూలు పేపర్ పట్టా కింద మీకు ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైతే పట్ట ఉందో అది మీ అందరికీ కూడా ఇవ్వాలని మన గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈ రోజు ఈ పట్టా కార్యక్రమాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది మరి మీ అందరికీ కూడా మన పండూరు 2 లో ఒక అద్భుతమైన లేఅవుట్ అది మన జెడ్పీడీసి కుల్కుర్తి రామకృష్ణ రెండో వార్డు వాసిరెడ్డి సూర్యబాబు గారికి మూడో వార్డు ఎక్స్ కార్పొరేటర్ గారు ఇన్ఛార్జ్ మణికుమార్ తర్వాత ఒక టైంలో మిమ్మల్ని కూడా పట్టాలు ఇచ్చి తీయడం జరిగింది మీకు పండూరులో పిహెచ్సి పక్కనిచ్చాం అంటే గ్రామంలోనే ఇచ్చాం మిగతా చోట్ల అందరికీ మీరు కనుక్కుంటే పమరిగిరి చొల్లంగి అంత దూర దూరంలో ఇచ్చిన పరిస్థితులు ఉంటే మీకు మాత్రం పండూరు ఊర్లో ఇచ్చాం విలువైన స్థలం ఇచ్చాం కానీ ఏమైందంటే మీకు ఆ రోజు ఇచ్చిన పొజిషన్ పట్టాలు పూర్తి పట్టాలు కాదనేది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు అంతేకాక తరచూ పథకాల పనితీరుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు అలానే బాలింతలకు గర్భవతుల్లో రక్తహీనత చిన్నారుల్లో పౌష్టికాహార లోపం వంటి వాటిని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది నిర్దేశించుకున్న ప్రమాణాలతో అంగన్వాడీల ద్వారా గర్భిణీలు బాలింతలు పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్ట చర్యలు తీసుకున్నారు అలానే మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ తరచూ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంటారు అంగన్వాడీల పనితీరుపై అర్హులకు అందుతున్న పౌష్టికాహారాల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు ఇకే పలుమార్లు మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం సమీక్షలు నిర్వహించారు తాజాగా బుధవారం కూడా మరోసారి ఈ శాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ మీటింగ్కు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎండీ ఏ బాబు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ పౌర సరఫరాల శాఖ ఎండీ జి వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు పులివెందుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పులివెందులో చంద్రబాబు రోడ్ షోలో నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి వైసీపీ ఓటమి ప్రారంభం కావాలన్నారు. సాగునీటి ప్రాజెక్టు విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పులివెందులో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో బహిరంగ సమావేశాలు నిర్వహించారు. పులివెందుల పూల అంగళ్ల సెంటర్లో నిర్వహించిన సభలో సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలాసార్లు పులివెందులు వచ్చానని, ప్రస్తుతం ప్రజల స్పందన చూస్తే ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు కనిపిస్తుందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం యుద్ధభేరికి నేడు పులివెందులకు వచ్చాయని, పెద్ద ఎత్తున రైతులు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. పులివెందుల్లో టీడీపీ మీటింగ్ను తీరును తాడేపల్లి ఉంటున్న జగన్ చూడాల్సిన అవసరం ఉందని, పులివెందుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో అప్పుడైనా జగన్కు తెలుస్తుందన్నారు. అయినా పోయిరావలే అశ్వినకు అన్నట్లు జగన్లో మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులు ఎందుకు గెలవాలో ఈ మీటింగ్ ద్వారా మీకు వివరిస్తానన్నారు. అంటున్నా మీ అందరినీ బాబాయిని గొడ్డల వేట వేసిన వ్యక్తులు మీరు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు. మానవత్వం ఉందా వీడికి? నంగినాసులుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏమన్నారు? ముందు నా మీద నారాసుర రక్త చరిత్ర, నెక్స్ట్ డే కోర్టుకు వెళ్ళిపోయి ఈ కేసు గురించి ఎవరేం మాట్లాడకూడదు, తర్వాత సిబిఐ ఎన్క్వైరీ కావాలి, తర్వాత ఏమి డ్రామాలు ఆడారు అక్కడి నుంచి, తర్వాత ప్లేట్ ఫిరాయించి రవి వీళ్ళు చేశారు, అది కూడా అయిపోయింది. కడా నా అమ్మాయి కూతురు సునీత ఆడబిడ్డ పోరాడుతా ఉంది, పులివెందల పులి సునీత. ఏంటి ఆవిడ కోరిక? ఒకటే, నా తండ్రిని చంపారు. నా తండ్రిని చంపిన వ్యక్తి ఎవరని నిరూపించకపోతే నా తండ్రికి ఆత్మశాంతి కలగదు, కాబట్టి బయట ప్రపంచానికి చెప్పాలని ఆ తల్లి వచ్చి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేస్తా ఉందంటే, ఈ పులివెందల నడిగడ్డలో మీతో మాట్లాడుతున్నా నేను. నేను ఒక మనిషిగా ఆలోచిస్తున్నా, ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నా. న్యాయాన్ని న్యాయం అంటాను, అన్యాయాన్ని ఉంటే మొహమాటమే లేదు, గట్టిగా మాట్లాడతా. తిట్టినా పర్వాలే, బూతులు మాట్లాడినా పర్వాలే, నా మీద దాడి చేసినా లెక్క పెట్టుకోను. బాంబులకే భయపడ నేను భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ పులివెందులో ప్రతి ఒక్క కుటుంబం. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం ఆయన నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజులు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా ఉండేందుకు గాను రైతు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు బంధు, రైతు భీమాలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతు కుటుంబాలను నేనున్నానంటూ అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పరిగి జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు అరవింద్రావు, పరిగి పిఎస్ఎస్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ రైతులు పాల్గొన్నారు. మళ్ళొకసారి రైతుల పక్షపాతం అనేది మళ్ళొకసారి నెరవేర్చింది. ఎందుకంటే మరి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతులు అనేది పెట్టుబడి తన సొంత జేబులకి వెళ్ళి పెట్టాలనే ఒక ఉద్దేశంతో రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ చేసుకుంటూ పండించినటువంటి పంటను కూడా మరి ఒక మద్దతు ధరను ఇచ్చి రైతులను కాపాడుతూ ఏదైతే మరి రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగిందో, మొదట విడతగా మరి 25,000 లోపు కానీ 50,000 లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం, తర్వాత మరి 2 సంవత్సరాలతో పాటు ఈ కరోనా కానీ ఆర్థిక ఇబ్బంది పడడం వల్ల కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం. దాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా ఖచ్చితంగా చేయాలని మరి నిన్ననే ప్రకటించి మరి ఇవాళ నుంచి ఈ రుణమాఫీని 4 రోజుల పాటు ఖచ్చితంగా ఏదైతే రైతు బంధు సమితిల ద్వారా వాళ్లకు పైసలు ఇచ్చినట్టు, ఈ రుణమాఫీ కూడా రైతుల అకౌంట్లో నేరుగా వేసే విధంగా నిన్ననే మరి ఆదేశాలు ఇవ్వడం చాలా అర్చనీయంగా, రైతులందరూ కూడా పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు చేసినటువంటి సేవకు కానీ కృషికి రైతులందరూ కూడా సంతోషపడుతున్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో దాన్ని తప్పకుండా రైతులకు లాభం అయ్యే విధంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం. మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై జై తెలంగాణ.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీరితో పాటు స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఉన్నారు. ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో అంతర్భాగం చేసి ముఖ్యమంత్రి ఎవరు ఊహించని సాహసోపేతమైన గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. టీఎస్ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసి సంస్థ మనుగడను మరో 100 ఏళ్ళు నిలిచేలా 43 ఏళ్ల కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని తెలిపారు. ఆయనకి మా కౌన్సిలర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఆర్టీసీని విలీనం చేసిన ప్రక్రియల సందర్భంగా శాలతో సత్కరిస్తారు. మా అదేవిధంగా కేసీఆర్ గారు సాహసోపేతమైన ఎవరు ఊహించని విధంగా ఆర్టీసీ వాళ్ళ చిరకాల కోరిక ఎవరు ఆర్టీసీ వాళ్ళు కూడా ఊహించని విధంగా ఊహించలేదు. అటు గొప్ప నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించినందుకు చాలామంది ఆర్టీసీ సంస్థని ఆర్టీసీ వాళ్ళ ఉన్న ఉద్యోగస్తులే కాకుండా ప్రజాప్రజలు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా హర్షిస్తారు. చాలా మంచి పని జరిగిందని కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా ప్రజల కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల సుఖశాంతులతో ఉండాలని, జీవించాలని ఆలోచన చేసి ఎవరికి ఊహకందని విధంగా పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాల గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. స్వర్ణ కారుల అభివృద్ధికి కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో వెండి బంగారం సత్రంలో అరటికట్ల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో టీడీపీ ఇతర పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రామ్మోహన్ రావుతో పాటు పలువురికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణకారులకు పింఛన్లు వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి స్వర్ణకారులకు పింఛన్లు వచ్చే విధానాన్ని తీసుకొస్తానన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాతే సంక్షేమ పాలన సాగుతుందని చెప్పుకొచ్చారు. వైసీపీలో కష్టపడే కార్యకర్తల గురించి ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించడం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళా దీప్తి, శివ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపురెడ్డి వెంకటలక్ష్మి, రామకృష్ణ వాసు, ఎమ్మెల్సీ ఎలక్ట్ కర్రీ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు పండుగ వేసినందుకు మరి ఎమ్మెల్యే గారు దారుపూడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా మా తరపు మా సంఘం పూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. బ్రాహ్మణ స్వర్ణకార సంఘం వైఎస్ఆర్సిపి పార్టీలోకి ఆహ్వానించినందుకు మన ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ పార్టీలోకి చేరడానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, అలాగే ఆయన పథకాలు ప్రతి ఇంటింటికి కూడా చేరవేసి మేము ఉన్నామని చెప్పని భరోసా ఇచ్చి కార్యక్రమాలు ముందుని నడిపిస్తున్నందుకు సీఎం గారికి మన సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే అక్కడ ఆయన సీఎం అయితే కాకినాడకి సీఎం మన ద్వారపూడి సందర్శక రెడ్డి గారికి ఎందుకంటే మరి ఏ పని మీద వెళ్ళినా
హృదయపూర్వక ధన్యవాదాలు మరి స్వర్ణకార సుబ్రహ్మ సోదరులందరూ రాంబాబు ఏదన్నా చేయాలనుకుంటే చేసి తీరుతాడు అని మీ అందరికీ నమ్మకం ఉంచి నాపై మీ అందరూ నమ్మకం ఉంచినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరుకోరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఏ సమస్య వచ్చినా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న విజయవాడలో తలపెట్టిన మహాధర్నా జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు చెక్క రాజకుమార్, తోకల ప్రసాద్, తాళ్ళూరి రాజు, కర్రి రాజుబాబు పేర్కొన్నారు. కాకినాడ ప్రధాన తపాలాయ శాఖ కార్యాలయం వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ కార్మికులను బానిసలుగా మార్చేందుకు 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారని, 3 వ్యవసాయ చట్టాల రూపంలో రైతాంగ భూములు కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తీసుకొచ్చే విశాఖ బుక్కు, ఎల్ఐసి ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు దోపిడీదారులకు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 8 కాలంలో 6 లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని, వీటిలో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు టిఎస్ సత్యనారాయణ, పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, వెంకటరమణ మరియు తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని రక్షించండి, రక్షించండి, మోడీ అది నింపుదాం, దేశాన్ని రక్షించుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అసలు ప్రైవేటీకరణ, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు 200 రూపాయలు పని దినాలు, 5 పని దినాలు, కనీస పెన్షన్ 9,000 రూపాయలు, కనీస పెన్షన్. ఓకే, ఈరోజు కాకినాడ మెయిన్ రోడ్డు మీదుగా మరి ఈరోజు పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర మరి ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఇవాళ 9వ తారీఖున మరి వెళ్ళే మరి చలో విజయవాడ అనే దానిపై ఇక్కడ పోస్టర్ విడుదల చేయడం, అలాగే మోడీ వ్యతిరేక విధానంపై మరి కార్మికులందరూ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ఇక్కడ మరి పోస్టర్ ఆవిష్కరణ చేస్తారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఫిట్ ఇండియాని భారతదేశంలో ఈవేళ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి భారతదేశాన్ని అన్ని రంగాల్లోని కూడా మరి మోడీ చాలా వ్యతిరేక విధానాలతో మోడీని గది దింపండి, దేశాన్ని కాపాడండి అనేటువంటి నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలు ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 9వ తారీఖున మహా ధర్నా జయప్రదం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. గత 5 ఏళ్ల నుంచి మోడీ ప్రభుత్వం ముందు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని చెప్పి డిమాండ్ పెట్టాము. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అడిగాము. అలాగే ఉపాధి కల్పించాలి, కేంద్రంలో ఖాళీ ఉన్నటువంటి 13 లక్షల పోస్టులని తక్షణమే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. ఇలాంటి అనేక డిమాండ్లు మోడీ ముందు పెట్టినా గత 5-6 ఏళ్ల నుంచి కనీసం ఇందులో ఏ ఒక్క డిమాండ్ను కూడా మోడీ నెరవేర్చలేదు. కాబట్టి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి రాజకీయ నినాదం తీసుకున్నాయి, మోడీ హటావో, దేశ్ బచావో. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందించేందుకు గ్రామ సచివాలయాలు నిర్మించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ మండలం ఇంద్రపాలెం గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం 3 భవనాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే సంకల్పంతో ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా, హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలు, రైతులు మండల కేంద్రాల్లో ఉన్న కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలు పొందవచ్చన్నారు. ఇంద్రపాలెంలో 4 సచివాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను, గీసాల వీరబాబు, కె రాంబాబు, ఎంపీడీఓ స్వప్న, గ్రామ కమిటీ అధ్యక్షుడు జ్యోతిబాబు, ఎంపీపీ పద్మజా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఏంటి సార్? Thank you.
Keep watching. Namaste.